రెగ్యులర్గా చేసుకునే టొమాటోలతో కాకుండా పచ్చి టొమాటోలతో పచ్చడి ఇలా ట్రై చేయండి ఇంకా కర్రీ కూడా ఎవరు అడగరు మొత్తం ఈక్ పచ్చడితోనే అన్నం తినేస్తారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చెర్కురి పచ్చి టొమాటోలతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం లో ఫ్లేమ్లో ప్యాన్ హీట్ చేసుకొని రెండు స్పూన్ల నువ్వులు యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేసుకోకుండా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఓవర్ కుక్ చేసుకోకూడదు గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేదాకా మాత్రమే ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో పచ్చిమిరపకాయలు నేను ఇరవై తీసుకున్నాను మీరు కారం ఎక్కువ తింటా అంటే ఇంకో ఫైవ్ సిక్స్ పచ్చిమిరపకాయలు అయినా యాడ్ చేసుకోవచ్చు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చి టొమాటోలు అంటే ఏదో కాదు ఇలా గ్రీన్గా ఉన్న టొమాటోల్ని పచ్చి టొమాటోలు అంటారు ఈ పచ్చడి దోశల్లోకైనా రైస్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా పీసెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న పచ్చి టొమాటోలు కూడా యాడ్ చేసుకోవాలి నేను కొన్ని రెడ్ టొమాటోస్ కూడా యాడ్ చేసుకున్నాను మీరు రెడ్ టొమాటోస్ వద్దు అనుకుంటే ఓన్లీ గ్రీన్ టొమాటోస్తో కూడా ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి తగినంత ఉప్పు పావు స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు కూడా యాడ్ చేసుకొని మూతబెట్టి కుక్ చేసుకోవాలి ఉప్పు ముక్కల్ని ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకొని సరిపోకపోతే మళ్ళీ గ్రైండ్ చేసేటప్పుడు కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈ టొమాటో ముక్కలు ఫ్రై అయ్యేలోపు కొత్తిమీరని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి మిక్స్ చేస్తూ టొమాటోని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి లేకపోతే ప్యాన్కి బోటంలో స్టిక్ అవుతుంది నువ్వుల్ని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ టొమాటోలు సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి టొమాటోలు ఇలా కంప్లీట్గా సాఫ్ట్గా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి రూమ్ టెంపరేచర్ వచ్చేదాకా పక్కన పెట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేసుకోకూడదు కాబట్టి రూమ్ టెంపరేచర్ వచ్చాకే గ్రైండ్ చేయాలి ఒక చిన్నుల్పాయ పొట్టు తీసి పికిల్కి యాడ్ చేసుకోవాలి మిక్సీలో ఆల్రెడీ నువ్వులు పొడి చేసుకున్నాము అందులోనే చిన్నులపాయి జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి టొమాటోతో పాటు చిన్నులపై గ్రైండ్ చేసుకుంటే చిన్నులపై మెత్తగా గ్రైండ్ అవ్వదు కాబట్టి ముందుగానే గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొంచెం బర్కగా గ్రైండ్ చేసుకొని మనం కుక్ చేసుకున్న టొమాటోస్ కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు అన్నంలోకైనా దోశలోకైనా సైడ్ డిష్గా ఈ పచ్చడి పర్ఫెక్ట్గా ఉంటుంది పచ్చి టొమాటో పచ్చడి రెడీ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా అన్నంతో సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఎయిర్ టైట్ కంటైనర్లో ట్రాన్స్ఫర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ డిస్క్రిప్షన్లో ఉంది చూడండి చూశారు కదా పచ్చి టొమాటో పచ్చడి ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్